हाई फ्रेंड्स वेलकम टू मनु किचन वर्ल्ड ईरोजु एंतो क्रंची एंड टेस्टी आयना निप्पट्टु ए विधंगा तैयार चेयालो चूद्दाम मुंदुगा पाव कप्पु पल्लीलु पाव कप्पु पुट्नाल पप्पु रेंडु चेंचालु एंडु कोब्बरि ఒక కప్పు బియ్య పిండి రెండు చెంచాలు బొంబాయి రవ్వ నాలుగు చెంచాలు మైదా పిండి రెండు చెంచాలు నువ్వులు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు జీలకర్ర మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు పల్లీలు ఎండు కొబ్బరి వేసి మెత్తటి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో ఈ పుట్నాల పప్పు బియ్య పిండి వేసుకోవాలి తర్వాత మైదా బొంబాయి రవ్వ నువ్వులు జీలకర్ర పసుపు కారం కరివేపాకు ఇంగువ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి రెండు చెంచాల వేడి చేసిన నూనె వేసి బాగా పిండి మొత్తానికి నూనెంతా పట్టించి పెట్టుకోవాలి ఇలా పట్టించి పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి అంతటిని కలిపి ముద్దలా చేసుకోవాలి పిండిని స్మూత్గా కలుపుతూ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీ పిండి పైన చపాతీలాగా ఈ ముద్దని చేసుకోవాలి చూపించిన విధంగా చపాతీలాగా చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ని కానీ ఏదైనా మూతను కానీ తీసుకొని చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ చేసుకున్న నిప్పట్లు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇది వేగడానికి కొద్దిగా సమయము ఎక్కువనే తీసుకుంటుంది కావున నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగతావన్నీ కూడా ఒక్కొక్కడిగా వేసి నూనెలో వేసి దూరంగా వేగనివ్వాలి అంతే అండి ఎంత టేస్టీ అయినా క్రిస్పీ అయినా నిప్పట్టు రెడీ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి ఎప్పుడు రొటీన్ చేసుకునే స్నాకే కాకుండా ఇలా నిప్పట్లు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇవి చేసి పెడితే వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్